రీసెంట్గా చూసుకున్నట్లయితే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారనమాట సో కేవలం ఓట్లు చీల్చడానికే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారని అనుకోవచ్చా అంటే జగన్ ని ఓడించాలని ఒక మాట అయితే బయట బాగా వినిపిస్తుంది దీని గురించి మీరేమంటారు జగన్ గారి పార్టీ పిల్ల కాంగ్రెస్ చెల్లి జారి చేరిన పార్టీ తల్లి కాంగ్రెస్ ఇప్పుడు జగన్ గారి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అందరూ చూస్తే ఆ కాంగ్రెస్ పార్టీ కదా కొత్త వాళ్ళు ఎవరో వచ్చింది ఏం కాదు కదా ఈ రోజున వైఎస్ షర్మిల గారు వారి కుటుంబ సమస్యలు ఏ ఉన్నాయన్నది మనం స్పష్టంగా చెప్పకపోయినా నిజంగా అన్నగారి మీద వ్యతిరేకంతోటో లేక రాష్ట్రం మీద ప్రేమను ప్రేమ అని చెప్తారు అన్నగారు వ్యతిరేకత చెప్పరు కదా వచ్చినప్పుడు ఆవిడ మీద చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆవిడ ఎందుకంటారా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ మైళ్ళు ఆమె పాదయాత్ర చేసింది ఎవరంటే షర్మిల గారు చేసినప్పుడు ఆమె కానీ ఆమె తల్లి కానీ విజయమ్మ గారు కానీ ఏం చెప్పుకుంటూ వచ్చారు మా తమ్ మా అన్నయ్యకి అధికారం ఇస్తే రాజ్యాంగ రాజ్యం తీసుకొస్తాడని చెప్పేసి షర్మిల గారు పాప కొంగు పట్టుకునేమో తల్లిగారు ప్రచారం చేశారుగా అంతా చూశాం కదా అయిపోయిన తర్వాత ఏమో ఆవిడేమో తెలంగాణలో వెళ్ళడం చూశాం కదా నేను పాలేరు ఉంది కదా నిజంగానే అన్నని ఓడించాలి అనుకుంటే తెలంగాణలో పార్టీ పెట్టుకుంటే ఆంధ్రలోనే పెట్టచ్చు అదే ఆ ప్రశ్నకి సమాధానం షర్మిల గారు చెప్పాలి ఇప్పుడు రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న రాజ్యం అంటాడా లేకపోతే అదే రాజన్న రాజ్యం అనే పదం షర్మిల గారు ఉపయోగించుకుంటారా అన్నది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం ఎందుకంటే ఆవిడ పదవి పిసిసి ప్రెసిడెంట్ కింద ఇంకా పదశ్రేఖ విశ్రేకా చేయలేదు ఇంకా వస్తుంది ఆమె వచ్చినప్పుడు చాలా ప్రశ్నలకి ఏంటికి సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే అన్న వదిలిన బాణం ఉంది కదండి అప్పుడు ఆ బాణం ఎవరిని గుచ్చుకోబోతుంది అన్నది కూడా ఆవిడకి చెప్పాలిగా అంటే అనేక ప్రశ్నలు మొన్నటిదాకానేమో నేను తెలంగాణలో పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే తెలంగాణ కోడల్ని పాలేరు బిడ్డని అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ ఆంధ్రా వచ్చి ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుందో తెలియదు ఇంకా ఆవిడ ఓటు హక్కు ఎక్కడ ఉందనేది కూడా ప్రశ్న మొన్నటిదాకా ఆమె తెలంగాణలో పోటీ చేయబోతుంది కాబట్టి ఆమె ఓటు హక్కు కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఆమె ఓటు హక్కు మార్చుకుందా మార్చుకుంటేనే కదా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి మార్చుకుంటేనే కదా దాని అన్న మీద పోటీ చేయడానికి అర్హత మార్చుకోకపోతే ఎంపీగా పోటీ చేయాలి నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా వాళ్ళ అన్నపాలమే కరెక్ట్ కాదు ఈయన రాజ్యన్న రాజ్యం తెస్తానని చెప్పి నమ్మించి మోసం చేసుకున్న మాటగా ఆమె ఒప్పుకుంటే ప్రజల కోరిక ఏంటంటే డిమాండ్ ఏంటి కోరిక కాదు డిమాండ్ ఏంటంటే ఆమె ఆమె ఓటు హక్కు ఇక్కడ ఉంటే పులివేందలో జగన్ రెడ్డి మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి లేదు ఇంకా ఓటు వ్యక్కి ఎక్కడ మార్చుకోలేదు ఇంకా తెలంగాణలో ఓటు ఎక్కువ ఉందంటే కడప ఎంపీకి పోటీ చేయాలి అవినాష్ రెడ్డి మీద అప్పుడు నిజంగా ఈ అన్నా చెల్లెళ్ళ మధ్య నిజంగా ఏదో వైరం ఉంది ఖచ్చితంగా ఆవిడ రాష్ట్రం గురించి వచ్చింది అనే మాటకి అర్థం అర్థం ఉంటుంది అంతేగాని ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడో పోటీ చేసి మళ్ళీ ఏదో మాటలు చెప్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే వైఎస్ఆర్ డ్రామా పార్టీ ఇది ఇదో డ్రామాలో భాగమే అని చెప్పేసి మేము కూడా భావిస్తాం రైట్ పోయినసారి చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పేసి అని పేదవాళ్ళకు కూడా ఎమ్మెల్యే టికెట్ ప్రకటించి పోటీ చేసేలా చేసింది సో చాలా ఘోరంగా ఓడిపోయారని చెప్పుకోవచ్చు అయితే ఈసారి ఏంటి అంటే బరిలో ఎలా దిగబోతున్నారు ఈసారి అయినా సరే దానికి స్వస్తి పలకన ఉన్నారా జీరో బడ్జెట్ పాలిటిక్స్కి అసలు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న పదమే తప్పు ఓకే ఎందుకు అంటానంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే నలభై లక్షల వరకు ఛాయిస్ ఇచ్చింది ఖర్చు పెట్టుకోమని అవును అలాగే ఎంపీ ఎంపీ కూడా కొంత అమౌంట్ అనౌన్స్ చేసింది ఇంకా జీరో బడ్జెట్ ఏంటి ఓకే ఇప్పుడు జీరో బడ్జెట్ నిజంగా జీరో బడ్జెట్ అంటే నలభై లక్షలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు వచ్చేసుకోమంటుంది అంటే మేము ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఎంతైతే ఇచ్చారో ఆ పరిధిలో ఖర్చు చేసి ఎలక్షన్ ఎగ్గి ఓటర్లను డబ్బులు పెట్టి ప్రలోభాలకు గురించి చేయకుండా ఎన్నికలు చేయడమే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మనం అనుకోవాలి ఇప్పుడు కూడా అదే చేస్తాం ఖచ్చితంగా మా పార్టీ ఎప్పుడు కూడా ఓట్లతో కొనుగోలు చేస్తాం బలమైన అభ్యర్థులు అంటే రాధాగారు గెలుపు గుర్రాలను పెడుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీ అధికారులు రాగబోతుంది ఈసారి ఎలక్షన్స్ అంటే మేమే తెలిగ్గా తీసుకుంటలేదు ప్రత్యర్థిని మేము తక్కువగా కూడా అంచనా వేయట్లేదు ఎందుకంటే ప్రత్యర్థి మామూలు దుర్మార్గుడు కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నవాడు అదే సందరం వేల కోట్లు దోచుకున్నవాడు వారి అభ్యర్థులు వాళ్ళ స్థానం వాళ్ళ ఎమ్మెల్యే అందరూ కూడా అదే పరిస్థితులు దోచుకున్నవాడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో మొత్తం ఇసుక తినేశారు మద్యం తాగేశారు ఇంకెక్కడ డబ్బుతో కొందామనే ఉద్దేశం వాళ్ళకున్నప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కొనేట్టుగా మేము గొలుపురాలను పెడతా ఉంటాం ఈసారి జనసేన పార్టీ ఎన్ని సీట్లు పోటీ చేయబోతుంది ఎక్కడెక్కడ పోటీ చేయపోతుంది ఈ వారంలో మా పొత్తులో భాగంగా సీట్లు ఎన్ని ప్రగణ ఎన్నో అని మేము ప్రగణిస్తానే ముందే చెప్పాను మీరు తిన తినబోత రుచులు ఎందుకు చూసుకోవడం ఉత్తరాంధ్రకి మాత్రమే కైవసం కానుందా లేకపోతే ఈసారి రాయలసీమ రాష్ట్రం అంతా పోటీ చేస్తాం రాష్ట్రం అంతా పోటీ చేస్తాం కానీ ఏ స్థానాల్లో ఎన్ని జిల్లాలో ఏ జిల్లాకి ఎన్ని స్థానాలు పోటీ చేస్తాం అన్నది వారంలో మొత్తం అనౌన్స్మెంట్ బయటకు వస్తుంది అప్పుడు ఓకే రాష్ట్రం అంతా మాత్రం మనం ఉంటుంది ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ తరపున చిరంజీవి గారు ఏమైనా పోటీ అంటే ప్రచారం చేసే అవకాశం ఉందంటారా ఒకటి తమ్ముడికి అన్నయ్య గారు ఆశీస్సులు ఎప్పుడూ ఉన్నాయి మెగా ఫ్యామిలీ అండదండలు అండదాండలు ఎప్పుడూ ఉన్నాయి మన ఎలక్షన్స్లో కూడా రామ్ చరణ్ లాంటి వాళ్ళకి కూడా ప్రచారంగా వచ్చారు నేను అంటుంది వరుణ తేజ్ లాంటి వారు అందరూ ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారు జనసేన పార్టీకి అండగా ఉంటారు సరే చిరంజీవి గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన దాంట్లో రాజీనామా చేసి బయటకు వచ్చి ఏం రాలేదు ఇంకా బట్ తమ్ముడు చేసే సేవ తెలుసు తమ్ముడు గురించి తెలుసు కాబట్టి ఆయన ఆశీస్సులు ఎప్పుడో ఉంటాయి మరి ప్రత్యక్షంగా వస్తారా అన్నదే ఆయన ఒకటి ఉంటే రావాలి తప్ప మనం చెప్పలేం